హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వేరేస్ మనం కోల్కతా ఇష్యూ ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్లయితే, మమతా మేనేజర్ గారు పాపం మా అమ్మాయి 31 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని, మోహిత్ అని, 36 అవర్స్ డ్యూటీ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు, లేకపోతే మర్డర్ చేసి రేప్ చేశారని మనకు తెలియదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సో దానికి మమతా బెనర్జీ గా వీ వాంట్ జస్టిస్ అని ఆమె సీఎం ఉంది, ఆమె హెల్త్ మినిస్టర్ ఉంది, ఆమె హోమ్ మినిస్టర్ ఉంది, ఆమె వాళ్ళని కాపాడుతుంది. ఎవరైతే హంతకులు మోర్ దాన్ 5 మెంబర్స్, ఈవెన్ 150 గ్రామ్స్ స్పోమ్ అనేది దొరికిందంట పాప అమ్మాయి బాడీలో. సో ఆ అమ్మాయి మమతా బెనర్జీ గారు వీ వాంట్ జస్టిస్ అని ప్లే కార్డ్స్ పట్టుకోవడం తిరగడం, అది ఎంతవరకు సంబంధిస్తుంది సార్? అలాంటి ఘటనల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం పరుస్తూ ఒక మగ మనిషిగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆ రాష్ట్రానికి సజ్జనార్ గారు లాంటి గొప్ప వ్యక్తి లేనందుకు సిగ్గుపడతాను. ఆ సజ్జనార్ గారు లాంటి మహానుభావుడు ఉంటే ఖచ్చితంగా తోలు తీసేసి ఉంది బయటికి, తెల్లరిసరికల న్యాయం జరిగి ఉంది. బట్ ఇట్ ఇస్ రియల్లీ రియల్లీ ప్యాథటిక్, రిడిక్యులస్. అండ్ నిజంగా చెప్తున్నాను, సభ్య సమాజం తలదించుకునే ఒక హేయమైన చర్య. ఒక అపంశుభం తెలియని ఆడపిల్లల్ని ఒక 36 గంటలు డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఒక చోటి హాస్పిటల్లోనే రక్షణ కల్పించకుండా ఆ ప్రిన్సిపల్ గారికి ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకో కాలేజీలో పోస్టింగ్ ఇచ్చి ఆ దిక్కుమాల రినోవేషన్కి వెళ్ళపోతే వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు? సంథింగ్ ఈజ్ గూఫింగ్ అప్. అందుకని ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఈవెన్ మోడీ గారు కూడా చాలా సీరియస్ ఏం యాక్షన్ తీసుకోమని ఏం ఆయన ఆదేశాలు కానీ అలాంటి ఎందుకు ఇవ్వలేదంటారు? ఈవెన్ మోడీ గారు కూడా జరుగుతుంది, అక్కడ కళ్ళ ముందే జరుగుతుంది. మీకు రెండు విషయాలు చెప్తా సార్. చెప్పండి. ధర్మం 4 పాదాల మీద లేకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా గౌరవ సుప్రీంకోర్టు అది సుమోటోగా తీసుకుంది. అంటే ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది, దానికి మనకు ఓపిక కావాలంతే. ఇవాళ ఈ వ్యవస్థల్లో నలటోడు మీలటోడు ఎవరు ఏం మార్చలేము, ఏం చేయలేము. దానికి మనం చూసి చూడనట్టుగా కాకుండా మనవంతుగా గళం వినిపించుకుంటూ ముందుకెళ్తూ గౌరవప్రదమైన పొజిషన్స్లో ఉన్న న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటి విషయంలో సుమోటోగా తీసుకోవడమే ఒక పెద్ద హర్షించవలసిన విషయం. సో దీని యొక్క పర్యవసనాలు దాన్ని ఇన్స్టంటేనియస్గా దాన్ని సిబిఐకి కూడా అండర్స్ చేశారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నట్టుగా, ఈవెన్ అసెంబ్లీ జరిగితే నేను ఇలాగే ప్రెస్ మీట్ పెడుతూ చెప్తాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అసెంబ్లీకి అంటూ ఒక ప్రతిపక్ష హోదా అనేది నాకు ఇవ్వలేదు, ప్రతిపక్షగా నన్ను అసలు గుర్తించరు కాబట్టి నేను ఇలాగే ప్రెస్ మీట్ పెట్టుకుంటూ చెప్తాను అనేది ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానన్నట్టుగానే చెప్పారు. నేనైతే రానని డైరెక్ట్ చెప్పరు, ఇండైరెక్ట్గా చెప్పారు. ఆయన ఒకటి రాకపోతే మిగిలిన 10 మంది వస్తారు కదా? వస్తారు సార్. పది మంది అన్న ఇప్పుడు ఒకటి సార్, అసెంబ్లీ సెక్షన్స్లో మనం గత కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, వ్యక్తిత్వ హననాలు పనికి మాలిన చెత్త డిస్కషన్స్ తప్ప నియోజకవర్గాల పట్ల కూడా ఎవడు కన్సర్న్లో ఉన్నారో నేత చూడట్లే. నేను రెగ్యులర్గా ఫాలో అవుతా కూడా. ఎంతసేపు అధినాయకుడు మనల్ని పొందడానికి ఏమన్నా ఉన్నా హేళన చేసుకుంటాడు. ఇప్పుడు సీఎంని ఇది ఆయనకి బట్టర్ రాయడమే తప్ప ఇప్పుడు ప్రజా సమస్యలు ఏంటి, ఆయన నియోజకవర్గాలు ఈ సమస్యలోనే, ఈవెన్ అధికార పక్షం వాళ్ళు కూడా ఈవెన్ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు కూడా మా నియోజకవర్గం ఇలాంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించండి, ఇన్ని నిధులు కేటాయించండి, ఒక్కసారిగానే ఒక నేను వినని పరిస్థితి నేను చూశాను. అందుకే సార్ ఇవన్నీ మనం ఏం చేయాలంటే, ఆయన ఎంచుకున్న మార్గం కూడా కరెక్ట్ కదా. ప్రెస్ మీట్ పెట్టాడు, మొత్తం గంట 2 గంటలు టైం తీసుకుంటాడు, మొత్తం అంతా డీటెయిల్గా చెప్తున్నారు. అక్కడ దానికి ఇక్కడ దానికి మధ్యలో డిబేట్ జరగాలి. అవును, ఏది వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. ఆయన అదే ఏదైతే 14 లక్షల అప్పులు అని చెప్పి సచ్చిన కోడిగి కోసిన మీడియా అంతా, అది 10 లక్షల గవర్నర్ రిపోర్ట్కి వచ్చింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చంద్రబాబు గారు 9,64,000 కోట్లు కన్ఫైన్ అయ్యారు. ఓవరాల్గా ఏది నిజమో ఒకటి వాస్తవం వస్తుంది కదా. ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి 8,64,000 కోట్లు చెప్పాడు, అందులో కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఏముంటాయి మీరు తెలుసుకోండి. అదే అదే, నేను ఆర్బీఐ రిపోర్ట్స్ ఫాలో అవుతాను, గౌరవ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు ఫాలో అవుతాను, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లు ఫాలో అవుతాను. ఇదే బుక్ నెంబర్ 5 and 6 లో రావాల్సింది, ఇదే బడ్జెట్ ప్రవేశపెట్టుంటాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పెట్టుంటే వాస్తవమైన అప్పులు ఏంటో తేడా తెల్లవి ఉంది ప్రజలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారా లేకపోతే ఈ చెప్తున్న మాటలు నిజాలా ప్రజలకే అర్థమై ఉంది. ఆ వెసులుబాటు లేనప్పుడు ఫిబ్రవరి దాకా ఉపయోగపడితే మళ్ళీ బడ్జెట్ వస్తుంది, ఎవరు తప్పించుకోగలరు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.